వాక్యం బంధింపబడుతుందా? ఈ బ్యాచిలర్ థర్డ్ ఇయర్ లో వాక్యం బంధింపబడుతుందా అనే పాఠాన్ని మనకి సిలబస్ లో ఒక పాఠంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, అపోస్తలైన పౌలు గారు తను తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒక మాటను ప్రయోగించారండి. ఆ మాట ఏంటో ఒకసారి చూసుకొని పాఠంలోకి వెళ్దాం. అపోస్తలైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:9 నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. ఇక్కడ పౌలు గారు అన్న మాట ఏంటండి, ఆయన సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నారంట, కానీ వాక్యం బంధింపబడలేదు అని అంటున్నారు. ఎందుకు పౌలు గారు ఈ మాటను ప్రయోగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఆయన్ని చెరసల్లో వేశారు సువార్త ప్రకటిస్తున్నందుకు. ఆయన సువార్త నిమిత్తమై ఎన్నో త్యాగాలు చేసినందుకు ఆయన సువార్త ప్రకటించకుండా ఆయన్ని చెరసాలలో వేసేసారండి. అలాంటి పరిస్థితిలో పౌలు గారు ఉంటూ ఈ మాట ప్రయోగించారు. ఇంతకీ వాక్యం అనేది బంధింపబడుతుందా, దాన్ని ఎవరైనా బంధించగలరా అన్న విషయానికి వస్తే, లోకంలో ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు, ఎన్నిటినో బంధించడం మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద సింహాలను బంధిస్తున్నాడు, క్రూర జంతువులైన చిరుతపులి ఎలుగుబంటి లాంటివి బంధిస్తున్నాడు, అలాగే ఎన్నిటినో పక్షుల్ని కానీ జంతు చరాలను కానీ పెద్ద పెద్ద తిమింగలాలను సైతం బంధించగలుగుతున్నాడు మనిషి. చివరికి కనిపించని గాలిని కూడా, గాలి ఎవరికైనా కనిపిస్తుందండి, కనిపించని గాలిని కూడా బంధిస్తున్నాడండి. హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తే సిలిండర్ ఉంటుంది. ఎందుకు బాబు ఈ సిలిండర్ అంటే, ఆక్సిజన్ అండి, పేషెంట్కి ప్రాణవాయువు అందకపోతే ఈ సిలిండర్ తగిలిస్తామండి అని అంటాడు. అంటే గాలిని ఒక సిలిండర్లో బంధించాడు. మనకి ఏ వాయువు కావాలన్నా సరే మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే కాలేజీల్లో చదువుకుంటే వాళ్ళ ల్యాబ్లలో ఉంటాయి. నైట్రోజన్ గ్యాస్ అంటారు, కార్బన్ డైఆక్సైడ్ అంటారు, ఆక్సిజన్ అంటారు, ఇలా రకరకాల వాయువులను సైతం మనిషి బంధించగలుగుతున్నాడండి, వాయువులు కనిపించకపోయినా. అలాగే ప్రాణాంతకమైన విద్యుత్ శక్తి, కరెంటు కూడా కనబడదు. అలాంటి కరెంటును కూడా ఏ విధంగా బంధించాడు? తీగల ద్వారా, కరెంటు తీగలు, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా. ఇలా మనిషి ఎన్నిటినో బంధించగలుగుతున్నాడండి, కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి బంధించగలడంటారా, బంధించలేడంటారా? మనిషికి అంత శక్తి ఉందా వాక్యాన్ని బంధించే అంత శక్తి? మనిషికి కానీ అపవాదికి కానీ, లేదంటే లోకంలో ఉన్న ఇంకెవరికైనా వాక్యాన్ని బంధించే శక్తి ఉందా? మరి మనం ఈరోజు పాఠంలో ఆలోచించాలండి. ఒక సింహాన్ని బంధించాలంటే ఎలా బంధిస్తారు? ఏమి చేతిలో ఏ ఆయుధాలు లేకుండా వెళ్ళిపోతారండి? వైజాగ్లో ఈ మధ్యన చిరుతపులుల హడావిడి ఎక్కువైపోయిందండి. కొండ ప్రాంతాల్లో ఉన్నవారి దగ్గరికి చిరుతపులులు వచ్చేస్తున్నాయి. అడవుల్లోంచి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి, మనుషులు సంచారం చేసే ప్రాంతాల్లోకి. అలాంటి క్రూరమైన చిరుతపులుని పట్టడానికి అటవీ శాఖ వారు ఎన్నో ప్రయత్నాలు పెడుతున్నారు. ఆ పులి రావడానికి ఒక ఉచ్చి ఏర్పాటు చేస్తున్నారు, ఆ ఉచ్చి తిన్నగా ఒక బోనులో ఏర్పాటు చేస్తున్నారు. ఆ చిరుతపులి ఆ ఉచ్చి దగ్గరికి రాగానే బోన్ క్లోజ్ అయిపోయేటట్టుగా, బంధించేటట్టుగా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. లేదంటే పులి దూరంగా ఉన్నప్పుడు మత్తు ఇంజెక్షన్ ఒక గన్న ద్వారా పేల్చి దానికి మత్తు ఇచ్చి బంధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక చిన్న చిరుతపులి అండి, దాన్ని బంధించడానికే అటవీ శాఖ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ఆయుధాలు ఉపయోగిస్తున్నారు, ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలని. మరి వాక్యాన్ని బంధించాలంటే వాక్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి? వాక్యాన్ని బంధించేంత శక్తి మన దగ్గర ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలండి. వాక్యం గురించి దేవుడు ఒక మాట వ్రాయించాడండి, వాక్యం అనేది ఎక్కడ ఉండేది, ఏ విధంగా ఈ భూమి మీదకి ప్రవేశపెట్టబడింది, వాక్యం ప్రపంచమంతటా ఏ విధంగా వ్యాప్తి చెందింది అన్న విషయాన్ని గనక మనం ఆలోచిస్తే వాక్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుస్తాయి.
అదే యోహాను సువార్త ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలండి, వాక్యం ఎలా ఎక్కడ ఉందంటండి? మొదట ఆది అందు ఏముంది? అసలు వాక్యం ఏముందంటండి? ఆ వాక్యం పరలోకంలో దేవుని యొద్ద ఉందంట. చూడండి, వాక్యం అనేది పరలోకంలో ఉంది. సృష్టి కలిగించక ముందు, జగత్తు పునాది వేయబడక ముందు వాక్యం అనేది ఎక్కడుందని చదువుకున్నాం? పరలోకంలోనండి, పరలోకంలో దేవుని యొద్ద ఉందంట. అలాంటి వాక్యాన్ని భూమి మీదకి మన చేతుల్లో చక్కగా చదువుకోనగలిగే స్థాయికి వచ్చిందంటే మధ్యలో ఎంత ప్రణాళిక జరిగి ఉంటుంది, మధ్యలో ఎంత ప్రణాళిక జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? మొట్టమొదటిగా దేవుని నుంచి వర్తమానం, దేవుని నుంచి ఒక సమాచారం భూమి మీదకి వచ్చిందంటే ఎవరి ద్వారా పంపబడిందండి? మొట్టమొదటిగా, మొట్టమొదటిగా సమాచారం, తండ్రి దగ్గర ఉన్న సమాచారం తన పిల్లలకు అందించడానికి, తండ్రి మనసులో ఉన్న భావాలను పిల్లలకు తెలియజేయడానికి మొట్టమొదటిగా దేవదూతలను ఉపయోగించాడండి. పితరుల కాలంలో చూస్తే మొట్టమొదటిగా నోవహ గారు, నోవహ గారికి తండ్రి దగ్గర నుంచి సమాచారం ఏ విధంగా వచ్చింది? దేవదూత చెప్పింది, గో జలప్రలయం వస్తుంది, నీవు నువ్వు నీ కుటుంబం కాపాడబడాలి అంటే నువ్వు ఒక పెద్ద ఓడ తయారు చేసుకో అని చెప్పింది. తండ్రి నుంచి వచ్చిన మాటలు అవి, దేవదూత చెప్పింది. అలాగే అబ్రహాము గారు, తర్వాత ఇస్సాకు గారు, అలా మోషే గారు వచ్చినంత వరకు దేవదూతల ద్వారానే సమాచారం పంపించాడండి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబుకు కానీ, ఇంకా పితరులు, ఇంకా గొప్ప గొప్ప మహాభక్తులుగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని దగ్గర నుంచి సమాచారం, దేవుని మనసులో ఉన్న మాటలు, వాక్యం ఈ భూమి మీదకి రావడానికి దేవదూతలను ఉపయోగించాడండి. తర్వాత మోషే గారు వచ్చారు. మోషే గారు వస్తే ఆయన ద్వారా ఏం జరిగిందండి? దేవదూతల ద్వారా చెప్పబడిన మాటలు ఒక వ్యక్తికి మాత్రం సంబంధించినవి. దేవదూత నోవహ గారికి చెప్పింది ఓడ కట్టమని, అదే దేవుని మాట అని చెప్పి అబ్రహాము గారు కూడా పెద్ద ఓడ కట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అది దేవుని మాటే కదా అనుకుంటే చాలా నవ్వు వస్తుందండి. దేవదూతల ద్వారా పంపబడిన మాటలు ఒక వ్యక్తులకు మాత్రమే చెందాయి, అందరికీ సంబంధించినవి కాదు. అబ్రహాము గారికి చెప్పిన మాటలు అబ్రహాము గారి వరకే, నువ్వు నీ కుమారుణ్ణి బలిచ్చేయని చెప్పాడు, అది అబ్రహాం వరకే చెందింది. తర్వాత యాకోబు బలవలేదు తన పిల్లల్ని. దేవదూతల ద్వారా పంపబడిన మాటలు ఒక వ్యక్తికి లేదంటే ఒక కుటుంబానికి సంబంధించేయండి. కానీ మోషే గారు వచ్చేసరికి దేవుని ద్వారా పలకబడిన మాటలు ఒక వ్యక్తికో లేదంటే ఒక కుటుంబానికో సంబంధించినవి కాదు, ఒక జనాంగానికి అండి. ఒక జనాంగానికి సంబంధించినట్టుగా మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం రాయించాడు. మోషే గారి ద్వారా ఆజ్ఞలు గల పలకలు వ్రాయించాడు. ఆ పలకల్ని మొదట మోషే గారు ఏం చేశారండి? దేవుని నుంచి వచ్చిన వర్తమానం, దేవుని జనాంగానికి ఇవ్వవలసిన మాటల్ని మోషే గారు ఏం చేశారు మొట్టమొదట? నిర్గమకాండం 32:15 చూడండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉన్నవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. 19 చదవమ్మ. అతడు పాలెమును సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులుగొట్టెను. మోషే గారు ఏం చేశారండి? దేవుని చేవ్రాత, దేవుని ద్వారా రాసిన శిలాశాసనాలు, రాతి పలకల మీద వ్రాయబడిన తండ్రి యొక్క మనస్సు, ఇశ్రాయేలీ జనాంగం ఏ విధంగా బ్రతకాలి, తండ్రి ఏ విధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, తండ్రి యొక్క భావాలేంటి అన్న విషయాలన్నీ రాతి పలకల మీద రాసి మోషే గారికి ఇస్తే ఆయన కోపంతో ఏం చేశారండి? పగలగొట్టేశారండి. పగలగొట్టేశారు.
దేవుని పిల్లలకు అందాల్సిన మాటలు అందలేదు వారు చేసిన కార్యాల వల్ల. వారు దూడని చేసుకొని అదే మాకు దేవత అని భావించి వాళ్ళు నాట్యాలు చేస్తూ అల్లరి చేస్తూ తిని త్రాగి సుఖంగా గడుపుతున్నారు. అలాంటి సమయాల్లో మోషే గారు చూసి తట్టుకోలేక దేవుని నుంచి వ్రాయబడిన మాటల్ని పగలగొట్టేశారండి. దేవుడు అంతటితో ఆగిపోయాడా? పోతే పోనిలే రాజపలకలకి ఇంకేం మాటలు ఇవ్వను అనుకుంటున్నారా? అనుకున్నాడేటి దేవుడు? అనుకోలేదండి. తక్షణమే మరలా మోషేని కొండ మీదకి పిలిచి ఏం చేయించాడు చూడండి. అదే 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. చాలమ్మ, మోషే గారు రాతి పలకల పగలగొట్టిన మరలా ఏం చేశారండి? మరలా రెండోసారి రాయించాడండి. ఎందుకు రెండోసారి రాయించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? విడిచిపెట్టవచ్చు కదా దేవుడు. పలకలు ఏదో రకంగా పగిలిపోయి ఇంకెందుకులేని దేవుడు ఊరుకోలేదండి. మరలా మోషే గారిని పిలిచారు. మరలా ఏ మాటలు అయితే తండ్రి తన పిల్లలకు చెప్పాలనుకున్నాడో వాటిని అన్నిటినీ మరలా వ్రాయించి పంపించాడండి మోషే గారికి. రెండోసారి రాయించాడు తన పిల్లలకి, నా మాటలు అందాలి, నా కోరికలు ఏంటో తెలియాలి, నా పిల్లలు ఎలా బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడో ఆ సమాచారం అంతా ఇశ్రాయేలు జనాంగానికి తెలియాలని మరలా రెండోసారి రాయించాడండి. చూసారా, దేవుని వాక్యం మొదటిసారి పగలగొట్టబడినా రెండోసారి మరలా వ్రాయించాడు. ఎందుకు? తన పిల్లలకు చేరాలి ఈ వాక్యం. దీది బంధించబడిపోకూడదు, సమాధి చేయబడకూడదు. తండ్రి మనసులో ఉన్న ఆవేదన తన పిల్లలకు తెలియాలని మరలా రెండోసారి రాయించడం జరిగిందండి. చూడండి, ఇలాంటి సందర్భమే బైబిల్లో మరొక సందర్భం కూడా వ్రాయబడిందండి. మోషేకి ఆజ్ఞలు అయితే ఎలాగో ఒకసారి పగలగొట్టబడి మరలా రెండోసారి రాయించాడు. అలాగే బైబిల్లో మరొక సందర్భం అదే యిర్మీయా గారి కాలంలో జరిగిందండి. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. యహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దానిని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన గాని రాజైనను ఈ మాటలన్నింటినీ విని అతని సేవకులు ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనం వినకపోయెను. చాలండి, ఇక్కడ కూడా యిర్మీయా గారు రాసిన గ్రంథం. యిర్మీయా గారు మాటలు చెబుతుంటే పలుకుతుంటే బారూకు గారు రాసిన గ్రంథం. ఇక్కడ ఏం చేశారండి రాజు? శుభ్రంగా కూల్చి కాసేసి చాకుతో మొత్తం ముక్క ముక్కలుగా కోసి కాల్చేశాడటండి. యిర్మీయా గ్రంథం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ఇవే మాటలండి. యిర్మీయా గారు దేవుడు చెప్పిన మాటలన్నీ తన ప్రజలకు అందించాలని యిర్మీయా గారు రాయిస్తే ఆ గ్రంథాన్ని రాజు ఏం చేశారు? కాల్చి బూడిద చేసేసాడంట. పోనీలే కాలిపోయింది కదా అని దేవుడు ఊరుకున్నాడండి. ఊరుకున్నాడా? మరలా రెండోసారి రాయించాడు చూడండి. 32వ అధ్యాయం చూడండి, అదే యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం. యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. చూడండి, ఇది ఆ సేమ్ ఎలాగుంది? మోషే గారి సందర్భమే. కాల్చబడిన గ్రంథాన్ని మరలా దేవుడు రాయించాడండి.
ఇరియమే గారు మరో గ్రంథం తీసుకొని ఏ ఏ పుస్తకమైతే కాల్చాడు, ఏ మాటలనైతే కాల్చేశాడో వాటిని అన్నిటిని మరలా రెండోసారి రాయించాడు దేవుడు. ఎందుకు రాయించాలండి? కాలిపోయిన గ్రంథాన్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టవచ్చు కదా, మరలా రెండోసారి ఎందుకు రాయించాడు? తండ్రి మనసు తన పిల్లలకు తెలియాలి. తండ్రి తన పిల్లలు ఎలాగైతే బ్రతకాలనుకుంటున్నారో ఆచారం అంతా ఇలాంటి గ్రంథాల ద్వారా నా పిల్లలందరికీ అందాలి అని మరలా కాలిపోయినా విరిగిపోయినా రెండోసారి అందిస్తున్నాడండి. చూడండి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. మోషే గారి సందర్భంలో పలకలు పగలగొట్టించింది మోషే గారిలో దూరి. ఇక్కడ ఒక రాజు యెహోయాకీము యోధారాజైన యెహోయాకీములో దూరి యిర్మీయా గ్రంథాన్ని కాల్చివేసిందండి. మరలా దేవుడు వ్రాయించాడు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. దేవుని వాక్యం ప్రజలకు అందనివ్వకుండా అపవాది ఎన్నో పన్నాగాలు పన్నింది, అయినా వాటినన్నిటికీ చిత్తు చేసుకుంటూ వాటికి అపవాది వేసిన ఉచ్చులో చిక్కుకోకుండా బంధించబడకుండా వాక్యం దేవుడు అనుకున్న విధంగా తన పిల్లల యొద్దకు చేరుతూనే వచ్చిందండి. ఇప్పటివరకు మనం పాత ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు నూతన నిబంధన, సంపూర్ణ జ్ఞానం కలిగిన నూతన నిబంధన గురించి మనం ఆలోచిద్దాం. దీని గురించి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అలాగే 14వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చూసారా, యేసుక్రీస్తు రానంత వరకు కొంత జ్ఞానం మాత్రం వచ్చిందండి, సంపూర్ణ జ్ఞానం రాలేదు. మనిషి యొక్క బ్రతుకు సరిపడే అంతటి జ్ఞానం యేసు వచ్చిన తర్వాతే వచ్చిందండి. అదే పరలోకంలో ఉన్న వాక్యం ఏమై వచ్చిందంట, శరీరాన్ని ధరించుకొని శరీరధారిగా ఈ భూమి మీద మన మధ్య నివసించిందండి వాక్యం. ఆయన పుట్టిన కాలాన్ని గనక మనం ఆలోచిస్తే వాక్యమైన యేసు శరీరాన్ని ధరించుకొని ఆయన ప్రారంభ స్థితి, ఆయన పుట్టిన దినాలను గనక మనం ఆలోచిస్తే చాలా ఘోరంగా ఉన్నాయండి. వాక్యాన్ని మొగ్గ దశలో ఉన్నప్పుడే తుంచేయాలనుకుంది దెయ్యం. ఎవరి ద్వారా చెప్పండి, తెలియదా ఎవరి ద్వారా? హేరోదులో దూరిందండి. ఏడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? పిలాంటి నేను రాజుగా చేసి సన్మానం చేస్తాను అనలేదు, చంపేయాలనుకున్నాడండి. 2 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మగ శిశువును చంపేయాలని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆనాడే యేసు చనిపోవలసిందండి, కానీ దేవుడు ఏం చేశాడు? చనిపోకుండా ఆయనను కాపాడి ప్రపంచానికి అవసరమైన జ్ఞానాన్ని యేసు ద్వారా బోధించాడండి, యేసు ద్వారా చెప్పించాడు. అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం మనం ఆలోచిస్తే యేసు భూమి మీదకి వచ్చి చేసిన కార్యం ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి, అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. చూసారా, తండ్రి మనసులో ఉన్న మిగిలిపోయిన ఇంకా భావాలు ఉన్నాయి కదా, సంపూర్ణ సత్యం అది యేసు ద్వారా చెప్పించాడండి, ఆయన మాత్రమే బయలుపరిచాడు. ఇలా బయలుపరిచేస్తాడు తండ్రి గురించిన విషయాలన్నీ ప్రపంచానికి తెలియజేస్తాడని అపవాది ఏం చేసింది? మొగ్గ దశలోనే తుంచేయాలనుకుందండి. హేరోదు ద్వారా అనేక మంది పిల్లల్ని సమాధి చేసింది. అయినా దేవుడు ఊరుకోలేదండి, యేసుని ఏదో రకంగా రక్షించి ప్రపంచానికి నా మనసులో ఉన్న భావాలు తెలియాలని యేసు ద్వారా ఎన్నో మాటలు పలికించాడు, ఎన్నో ఉపమానాలు. ఆయన బ్రతికున్న దినాల్లో చూడండి అపవాది చిత్రహింసలు పెట్టిందండి యేసు ప్రభు వారిని. ఆయన సమాజంలో వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరుతుంటే అపవాది ఏం చేసింది? మత్తయి సువార్త 4:4 తీయ అవసరం లేదు, మీకు తెలిసిందే. అరణ్యంలోకి కొనిపోయిందంట. దేనికోసమండి? శోధించడానికి. ఆయన్ని శోధించి ఏ విధంగా అయినా లొంగ తీసుకొని వాక్యం ప్రపంచానికి అందనవ్వకుండా చెయ్యాలి. ఈయన మహాజ్ఞానపు మాటలు పరలోకం నుంచి తీసుకొచ్చాడు. ఈ మాటలు
సమాజానికి తెలియనివ్వకుండా చేయాలని ఎన్నో ఆశలు చూపించిందండి. ఇగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, ఇగో ఆకాశం నుంచి దూకే ఈ లోకరాజ్యాలని నీకే ఇచ్చేస్తాను. చూసారా, వాక్యాన్ని బంధించడానికి, వాక్యాన్ని సమాధి చేయడానికి అపవాది పన్నెండు పన్నాగాలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. అయినా వాటినన్నిటినీ తలదన్నే విధంగా దేవుడు మన చేతిలోకి వాక్యాన్ని రప్పించాడండి. అపోస్తుల ద్వారా, కొంతమంది భక్తుల ద్వారా నూతన నిబంధన గ్రంథాన్ని అంతటిని సంపూర్తి చేశాడు మొదటి శతాబ్దంలోనే. ఆ మొదటి శతాబ్దంలో సంపూర్తి చేయబడిన ఈ జ్ఞానం మన చేతికి వచ్చేసరికి ఇంకా మధ్యలో చాలా జరిగాయండి. వాక్యాన్ని ప్రపంచానికి తెలియనివ్వకుండా సమాధి చేయాలనుకుంది, బంధించేయాలనుకుంది అపవాది, కానీ దానివల్ల కాలేదండి. బ్రిటిష్ వారి పరిపాలన ద్వారా ప్రపంచానికి ఈ వాక్యాన్ని పరిచయం చేసింది. రవి అస్తమించిన సామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యం ఎదిగిందండి. ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలించింది. వాళ్ళు బైబిల్ని విస్తరింపజేశారండి. అంతకంటే ముందు జాన్ గూటెన్బర్గ్ ద్వారా, అచ్చయంత్రం ద్వారా మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథంగా బైబిలే చరిత్రకెక్కింది. వాక్యం చూడండి, ఎన్ని రకాలుగా అడ్డుపట్టాలన్నా, ఎన్ని రకాలుగా బంధించాలన్నా అపవాది, దేవుడు అలాగ బంధించనివ్వలేదండి. నా పిల్లలకు తెలియాలి నా మాటలు, నా పిల్లలు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, దీని ప్రకారంగా బ్రతకాలి, అలా బ్రతకాలంటే ఈ వాక్యం వాళ్ళ చేతుల్లో ఉండాలి అని అపవాది తంత్రాలను తలదన్నే విధంగా అపవాదిని చిత్తు చేసి మనందరి చేతుల్లోకి బైబిల్ వచ్చిందండి. ఈనాడు తెలుగులో మనం బైబిల్ చదువుకుంటున్నామంటే మొదట ఏ భాషలో వ్రాయబడింది బైబిల్? హెబ్రీ గ్రీకు భాషల్లో వ్రాయబడిందండి. ఆ భాషలో మన చేతిలో బైబిల్ ఉందనుకోండి మనం చదవగలమా? మన ముందు హెబ్రీ గ్రీకు నేర్చుకుని తర్వాత చదవాలి. కానీ మనం తెలుగులో చక్కగా చదువుకుంటున్నామంటే దీనికి కూడా తండ్రి యొక్క సంకల్పమేనండి కారణం. ఆ బ్రిటిష్ పరిపాలన కాలంలోనే విలియం కేరీ అనే వ్యక్తి, ఒక బ్రిటిష్ సైనికుడు, ఈ ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ని అన్ని భాషల్లోకి అనువదించేశాడండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోనూ వీటిని తర్జుమా చేయించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా బైబిల్ని సమకూర్చాడండి. చూసారు ఎంత ప్రణాళిక. ఆ విలియం కేరీ ఆ పని చేయలేదనుకోండి మన పరిస్థితి ఏంటి? తండ్రి మనసులో ఉన్న భావాలు మనకు ఎలా తెలుస్తాయి? మనం చదవడానికి అర్థమయ్యే విధంగా తెలుగులో రాయబడడానికి తండ్రి యొక్క సంకల్పం చూడండి. వాక్యం అనేది ఎక్కడా బంధించబడలేదండి. ఈ వాక్యం ఏమనుకున్నారు? ఇందాక నుంచి మీకు పదే పదే చెప్తున్నాను, దేవుని యొక్క మనసు, తండ్రి యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క కోరికలు, తండ్రి తన పిల్లలపై పెట్టుకున్న ఆశలు అన్నీ బైబిల్లోనే ఉన్నాయండి. వీటిని తన పిల్లలకు తెలియజేయాలని ఎన్నో ప్రణాళికలు సిద్ధపరుస్తూ మనకి మన చేతుల్లో హ్యాపీగా కూర్చొని చదువుకుంటున్నాం. దీని వెనక ఎంత చరిత్ర ఉందో చూసారా? వాక్యం ఏ సందర్భంలోనూ బంధించబడలేదండి. పగలగొట్టబడినా మరలా వ్రాయించాడు, కాల్చివేయబడినా మరలా వ్రాయించాడు. యేసుని చంపాలనుకున్నా చంపనివ్వకుండా వాక్యం ప్రపంచమంతటికి విస్తరింపజేశాడండి. అదే పౌలు గారు అంటున్నారు మాట, ఇందాక చదువుకున్నాం, మరలా ఒకసారి తీయండి తిమోతికి రాసిన పత్రిక. రెండో అధ్యాయం నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. చాలండి, పౌలు గారు అంటున్నారండి నన్నైతే బంధించగలిగింది దెయ్యం, చెరసాలలో వేసింది, కానీ దేవుని వాక్యం బంధించబడలేదండి. దేవుని వాక్యాన్ని బంధించాలంటే ఎంత ఎంత శక్తి కావాలి? వాక్యం ఒక పవర్ తెలుసా? ఒక సింహాన్ని బంధించాలంటే దాని శక్తి ఏంటో, దాని యుక్తి ఏంటో అన్నీ తెలియాలి, అంతేనా? దాని గురించి ఆలోచించకుండా కాలు చేతులు ఊపుకొని వెళ్ళిపోయామనుకోండి సింహం ఏం చేస్తుంది? చీల్చి చెండాడేస్తుందండి మనల్ని. అలాగే వాక్యాన్ని బంధించాలంటే దీని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియాలి. ఈ వాక్యానికి ఎంత పవర్ ఉందో, దీన్ని అసలు బంధించగలమా? కరెంట్ ఎంత ఎంత శక్తి కలిగింది అయినప్పటికీ, కరెంటును ముట్టుకుంటే ప్రాణాలు తీసేది అయినప్పటికీ మనిషి బంధించగలిగాడు. ఎందుకంటే దాని గురించి ముందుగా తెలుసుకున్నాడు కాబట్టి. ఏమీ తెలియకుండా చేయిపెట్టారనుకోండి, బంధించేద్దాం, గట్టిగా పట్టించుకుందాం, ఏమవుద్ది?
షాక్ కొట్టి చేస్తారు. వాక్యం కూడా అంతకంటే పవర్ కలిగిందండి. దీని జోలికి వస్తే ఎవరైనా మాడి మసైపోవాల్సిందే. మొట్టమొదటికి ఈ వాక్యం ఒక శక్తి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇప్పటి వరకు వాక్యం ఏ విధంగా మన చేతిలోకి వచ్చిందో చూసుకున్నాం. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాక్యాన్ని బంధించలేకపోయింది, దాన్ని సమాధి చేయలేకపోయిందని చదువుకున్నాం. ఇప్పటి వరకు చెప్పిన సందర్భాలు, ఇంకా వాక్యం యొక్క శక్తి ఏంటో చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. చాలమ్మ, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యాయంట. చూడండి, ఈ భూమి, ప్రకృతి, పర్వతాలు, సముద్రాలు, పెద్ద పెద్ద వృక్షాలు, నక్షత్ర మండలాలు అన్నీ దేని ద్వారా కలిగించబడ్డాయండి? కేవలం ఒక్క మాట. ఆ మాటే మనం చదువుకుంటున్న ఈ వాక్యం అండి. ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. దేన్నైనా క్రియేట్ చేయగలదు, సృష్టించగలదు. అంత గొప్ప కదా, అంత గొప్ప శక్తి కలది. అదే వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఏ మాట ద్వారా అయితే ఈ కలుగు చేయబడిన ప్రకృతి అంతా కలిగిందో, అదే మాట ఇంకో శక్తి కూడా ఉందండి. అది కేవలం కలుగు చేసేది మాత్రమే కాదు. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెనని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. చూడండి, వాక్యం వల్ల కలిగిందంట ప్రకృతి అంతా, ఇంకా అదే వాక్యం వల్ల భద్రం చేయబడిందంట, ఇంకా అదే వాక్యం వల్ల నాశనం కూడా అవుతుందండి. కేవలం మాటకు చూడండి ఎంత శక్తి ఉందో. అది దేనినైనా సృష్టించగలదు, దేనినైనా సక్రమంగా పనిచేసేటట్టు చేయగలదు, ఇంకా సృష్టింపబడిన దానిని నాశనం కూడా చేయగలదండి. చూడండి మాటకి ఎంత పవరో. ఇలాంటి మాటల్ని ఎవరైనా బంధించగలరండి? ఇటు అంత చీపా వాక్యం, అంత తేలిగ్గా లోబడిపోయేదా, అంత తేలిగ్గా దొరికిపోయేదండి? వాక్యం చాలా శక్తి కలిగిందండి, ప్రకృతినే కొలుగు చేసిందంటే. చూడండి, ప్రపంచాలంట, లోకంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి. జంతు ప్రపంచం, పురుగు ప్రపంచం, వృక్ష ప్రపంచం, ఇలాగ ప్రపంచాలన్నిటినీ కొలుగు చేసిన వాక్యాన్ని బంధించడం ఎవరి వలన అవుతుంది చెప్పండి? దెయ్యం ఆత్మ కదండి, ఆత్మకు సాధ్యం అవుతుంది కదా అనుకుంటున్నారా? వాక్యం ఆత్మనేం చేయలేదా? చూడండి, దాని గురించి కూడా ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. మొట్టమొదటిగా ఒక మాట ప్రయోగించబడింది చూడండి, రెండంచులు ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మను, ప్రాణాలను సైతం చీల్చగలదు, ఆత్మలను సైతం నరికేయగలదండి. అంత పొదునుగల కత్తి అంట. వాక్యాన్ని పొదునుగల కత్తితో పోల్చాడండి. అది దేనినైనా ముక్క ముక్కలుగా చేయగలదు. ఆత్మ అయితే, దెయ్యం ఆత్మ అయితే బంధించగలదా వాక్యాన్ని? ఇప్పటివరకు చదివారు కదా, ఎన్నో ప్రయత్నాలు చేసింది, అన్నిటినీ చిత్త అయిపోయిందండి, అన్నిటిలో ఓడిపోయింది దెయ్యం. ఏ ఒక్క చోటను కూడా గెలవలేదు. అన్ని చోట్లలోన చిత్తు చిత్తుగా ఓడిపోయిందండి. వాక్యాన్ని ఎవరు బంధించలేరండి. అది మనిషికి సాధ్యం కాదు, దెయ్యానికి సాధ్యం కాదు. అంత గొప్ప శక్తి గలది. అదే పౌలు గారు ప్రస్తావించారు, తను చెరసాలలో ఉన్నా
నేను సంఖ్యలతో బంధింపబడ్డాను, కానీ వాక్యం బంధింపబడలేదండి. ఆయన మాట అంటున్నారంటే చూడండి ఎంత చరిత్ర ఉందో వెనక, ఎంత ఆలోచించారు. ఆయన చెరసాలలో ఉండి కూడా ఏం చేశారండి? అపోస్తల గారు 16వ అధ్యాయం అపోస్తల కార్యాల 16వ అధ్యాయం 23వ వచనం అమ్మ, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలమ్మ, పౌలు గారు ఏం చేస్తున్నారని చెరసాలలో ఉండి అక్కడ కూడా వాక్యం ప్రకటించడమే. ఆ కిందన సందర్భం అంతా మనం చూస్తే ఖైదీలు సైతం మారిపోయినట్టుగా కనిపిస్తుందండి. లోపల చెరసాలంట, ఎంత క్రూరమైన ఖైదీలు ఉంటారో తెలుసా? జైల్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని పెడతారా చెడ్డోళ్ళని పెడతారండి? జైల్లో ఉన్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి వచ్చిన వాళ్ళు, హత్యలు చేసి వచ్చిన వాళ్ళు, క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు. అలాంటి వారినే పౌలు గారు మార్చేశారంటే చూడండి, కేవలం పాటలు పాడి. ఎంత మంచి పాటలు పాడి ఉంటారో చూడండి, మన జాన్సన్ అన్న పాటలు వింటే మనకు అర్థమవుతుంది. ఇలాంటి పాటలు కట్టారంటే చూడండి, ఎంత పౌలు గారు ఖైదీల యొక్క మనసులను కూడా కేవలం పాటలతోనే మార్చేశారంటే. ఆయనైతే చెరసాలలోనే ఉన్నాడు, బంధించబడ్డాడు, కానీ వాక్యం బంధించబడలేదండి. జైల్లో ఉన్న వాక్యం ప్రకటించడమే, కోర్టులో ఉన్న న్యాయాధిపతులతో కూడా వాదిస్తుంటాడు, న్యాయాధిపతులను కూడా ఆయన మార్చగలిగాడు తన మాటలతో. ప్రయాణంలో ఓడలో ప్రయాణం చేసినా అక్కడ వాక్యం ప్రకటించడం, ఎక్కడైనా సమాజ మందిరంలో ఉంటే అక్కడ వాక్యం ప్రకటించడం. చూసారా, ఆయన ప్రకటించిన మాటలే ఈనాడు మనం చదువుకుంటున్నామండి. జైల్లో ఉంటే ఎంతోమందికి పత్రికలు రాశాడు, సుమారు 14 పత్రికలు ఆయన ద్వారా వ్రాయబడ్డాయంటే మహాజ్ఞానాన్ని మనకు అందడానికి గల మూల కారకుడు పౌలు గారేనండి. ఎన్ని పత్రికలు వ్రాశారండి? ఉత్తరాల ద్వారా, పత్రికల ద్వారా వాక్యం విస్తరింపజేశాడు. ఎక్కడ బంధించబడలేదండి వాక్యం, ఆయనైతే బంధించబడ్డాడు. కానీ వాక్యం దినదినం అభివృద్ధి చెందుతుంది, దినదినం అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఇంకా మిగిలిన భక్తులు, ఎంతోమంది భక్తులు ఈ వాక్యాన్ని సమాజానికి తెలియపరచాలని, దేవుని మనసులో ఉన్న మాటల్ని, దేవుని యొక్క మనసును ప్రపంచ ప్రజలకు తెలియజేయాలని ఎన్నో హింసలు అనుభవించారండి, ఎన్నో ఇబ్బందులకు ఎదురయ్యారు, ఎన్నో శ్రమలు అనుభవించారు కేవలం ఆ మాటలు మనకు తెలియజేయాలని. చూసారా, వాక్యాన్ని ఎవరైనా బంధించగలిగారండి? ఎవరు బంధించలేరండి. దాని కెపాసిటీ ఏంటి, దాని శక్తి ఏంటి? అది ఎవరో బంధిస్తే బంధించబడిపోయేంత సులువైనది, బలహీనమైనది కాదండి, చాలా గొప్పది ఈ వాక్యం. స్టీఫెన్ గారు, ఆయన అపొస్తలుల గారు 7వ అధ్యాయం కనుక మనం ఆలోచిస్తే అక్కడ సమాజ మందిరంలో అధికారులు ఎదుట ప్రసంగించబడిన ప్రసంగం మనం ఇప్పటికే చదువుకుంటున్నామండి. కానీ స్టీఫెన్ గారు అప్పుడే పోయారు. స్టీఫెన్ గారు పోయినా సరే వాక్యం 2000 సంవత్సరాలు గడిచినా ఆయన ప్రసంగించిన ప్రసంగం ఇంకా మనం చదువుకుంటున్నామంటే వాక్యం బంధించబడిందే? బంధించబడలేదండి, మనకందరికీ అందుబాటులోకి వచ్చింది. వాక్యాన్ని సమాధి చేయాలని ఎవరనుకున్నా వాళ్ళు సమాధి అవుతారే తప్ప వాక్యం ఎప్పుడు సమాధి కాదు. దేవుని జ్ఞానం అండి ఇది. ఇది సమాధి అయిపోతే ప్రపంచం ఎలా బ్రతుకుతుంది? దేవుని మనసులో ఉన్న మాటలు ఎలా తెలుస్తాయి చూడండి. అందుకే యేసు ప్రభు వారు శిష్యులకి ఆయన మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ ఒక గొప్ప భరోసా ఇచ్చారు చూడండి. లూకా సువార్త వాక్యం యొక్క శక్తి ఏంటో శిష్యులకి తెలియజేయాలని ఆయన ఒక మాట అన్నారు చూడండి. 21వ అధ్యాయం లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. చూడండి, విరోధి అన్నవాడు ఎవడున్నా సరే, ఎంత జ్ఞానవంతుడైనా, లోక జ్ఞానం కలిగి ఉన్నా, ఎన్ని తంత్రాలు కలిగి ఉన్నా,
వాళ్ళందరూ దేని ఎదుట నిలవలేరండి. ఎదిరించడానికి గాని కాదనడానికి గాని వీలు కాని వాక్యం ఎంత శక్తి గలదో చూడండి. ఎదిరించడానికే వీలు లేనప్పుడు ఎవరైంది బంధించగలరు దీన్ని? అసలు కాదనడానికే వీలు లేదంటే అని దేవుడు చెప్తుంటే, బైబిల్లో రాయబడి ఉంటే ఎవరు బంధించగలరు ఈ మహాజ్ఞానాన్ని? అంత దమ్ములు ఎవరికీ లేవండి. అంత దమ్ము లోకంలో బ్రతికున్న వారిలో కానీ చనిపోయిన వారిలో కానీ దెయ్యాలు అపవాది సైతాన్ అనుచరులు కానీ ఎవరికి ఆ శక్తి లేదు. ఎవరో దీన్ని బంధించలేరు. ఎదిరించడానికి కానీ కాదనడానికి వీలు కానీ మహాజ్ఞానం అండి ఇది. దీన్ని ఎవడు బంధించలేడండి. ఇన్ని ప్రయత్నాలు చేసింది అపవాది వాక్యాన్ని సమాధి చేయాలని. మోషే కాలం నుంచి ప్రారంభించింది, యిర్మీయా గారి దగ్గర ప్రత్యక్షమైంది, యేసు కాలంలోనూ ప్రత్యక్షమైంది, మొదటి శతాబ్దంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది ఈ వాక్యం వ్రాస్తున్నప్పుడు. అయినా వాక్యం మన చేతిలోకి వచ్చేసిందండి. ఇంకా దెయ్యానికి ఏమర్థమైంది? ఇంకా వాక్యం జోలికి వెళ్తే మనం ఏమీ సాధించలేం అని తెలివిగా ఒక ఎత్తేసింది. వాక్యాన్ని ఏమీ చేయలేం కాబట్టి ఎవరిని పడితే వాక్యం అనుకున్నది అనుకున్నట్టుగా కాకుండా వేరేగా చెప్తారు. చూడండి ఒకసారి దాని యొక్క తెలివితేటలు ఈ వాక్యం చూస్తే మనకు అర్థమైపోద్ది. వాక్యాన్ని బంధించలేని అది ఎంత పన్నాగం పన్నిందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. చూడండి, వాక్యాన్ని బంధించలేని అపవాది ఎవరిని గుడ్డివాలిగా చేసిందండి? ఎవరిని బంధించినట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ? వాక్యాన్ని బంధించలేదండి అది, మనిషిని, దేవుని వాక్యాన్ని చదువుతున్న మనిషిని బంధించేసింది, గురుడితనం కలుగు చేసిందంట. ఇటు ఎంత చదువుతున్న వాక్యం అర్థం అవ్వట్లేదండి చాలామంది అంటుంటారు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? గురుడితనం కలుగు చేసింది కాబట్టే వాక్యం సమాజానికి అర్థం కాకుండా పోయిందండి. మహాజ్ఞాన గ్రంథాన్ని ఒక మత పుస్తకంగా మార్చేశారు. పరలోకంలో నుంచి దిగి వచ్చిన మహాజ్ఞానం దేవుని యొక్క మాటల్ని తప్పులు తడిగ్గా మార్చేశారండి. ఎందుకు? గురుడితనం, చదువుతున్నది ఏదో అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకపోయేసరికి వాడికి నచ్చినట్టుగా భావించుకున్నాడు. ఈనాడు క్రైస్తవులు ఎన్ని డినామినేషన్లు వచ్చేసాయండి? అధికారికంగా 8000 డినామినేషన్లు ఉన్నాయంట. 3000 అండి, 3000 అధికారికంగా. ఇంకొక 4-5 వేలు ఏమో ఫెలోషిప్లుగా ఉన్నాయంట. అవి అధికారికమైనవి కాదు. ఇన్ని శాఖలుగా విడిపోవడానికి గల కారణం ఏంటి? అపవాది చేసిన ఎత్తు అండి. అపవాది వేసిన ఎత్తు గురుడితనం కలుగు చేస్తుంది. నేను మీకు ఒక మాట చెప్తాను, అది ఒకసారి రాసుకోండి. నేను ఒక మాట చెప్తాను, ఆ మాట రాసుకొని చూడండి. మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. ఆ పిల్లు వచ్చింది అని రాయండి నోట్స్ మీద, ఎక్కడైనా రాసుకోండి. ఆ పిల్లు వచ్చింది రాసి దాన్ని చదవండి ఒకసారి. చదవండి ఎవరైనా, ఆ పిల్లు వచ్చింది అని రాయండి. అది 2 రకాలుగా మనం చదవచ్చు. ఆ పిల్లొచ్చిందన్న, ఆ పిల్లొచ్చిందన్న, 2 ఒకలాగే కనిపిస్తాయి మనకి. అలాంటి మాటలు బైబిల్లో చాలా ఉన్నాయండి. అక్కడ చదవబడిన సందర్భంగా చూస్తే మొత్తం చదివితే కానీ అర్థం అవ్వదు. ఆ ఒక్క మాట పట్టుకుంటే అక్కడ పిల్ల గురించి రాయబడిందా, పిల్లి గురించి రాయబడిందా? 2 మాటలు ఒకటే రాసి చదవండి. 2 ఒకటే రాస్తాం మనం. ఆ పిల్లొచ్చిందన్న, ఆ పిల్లొచ్చిందన్న, ఒకటే పదం రాస్తాం. కానీ మనం పిల్లి గురించి చదవాలా, పిల్ల గురించి చదవాలా? చూడండి సమాజం, ఇలాగ బైబిల్ని ఒకటి అర్థం చేసుకోవడానికి బదులు మరొకటి అర్థం చేసుకుంటుందండి. ప్రార్థన మీరు అందరూ ఒక గుడారంలో లేదంటే తలుపులు మూసుకొని రహస్యంగా ప్రార్థన చేయాలంటే లోకం ఏమంటుంది? పెద్ద టవర్ కట్టుకొని అక్కడే ప్రార్థన చేయాలని అంటుంది. ఏది వాళ్ళకి అర్థమైంది ఏంటి చూడండి? దేవుడు ఒకటి చెబుతున్నాడు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది వేరొకటి. స్వస్థతలు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయాయని బైబిల్ చెప్తుంది కానీ వాళ్ళు ఇప్పటికీ స్వస్థతలు చేస్తానని ప్రకటనలు ఇస్తున్నారు. బైబిల్ ఏమర్థమైందండి? ఎవరికి అర్థం కాలేదండి. అందుకే బైబిల్ అపార్థం చేయబడింది, తప్పులు తడగ్గా మార్చేశారు. ఒక మత పుస్తకంగా ఒక మూల పడి ఉందే తప్ప
పరలోకం నుంచి దిగి వచ్చిన ఈ మహాజ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా చేస్తుందండి, కేవలం ఈ గ్రుడ్డితనం కొలువు చేయడం వల్ల. చదివితే అర్థమవుతా, బైబిల్ చదివితే అర్థమవుతుందండి. ఉదాహరణకి జయశాలి గారే ఉన్నారు, ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్పండి. పలానా ఆయన మా గురువు గారు అండి, ఆయన గురువు జయశాలి గారు ఎప్పుడైనా చెప్పారా పలానా ఆయన దగ్గర నేను దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటానని చెప్పారా? ఆయనంతటా ఆయనే చదువుకొని మహాజ్ఞానాన్ని వెలికి తీశారండి. తండ్రి మనసులో ఉన్న ఆవేదనను బయట పెట్టారు. ఎలా? ఆయన ఎవరి దగ్గర నేర్చుకోలేదే. ఆయన మనోనేత్రాలకి గ్రుడ్డితనం లేదు, చదివిన దానిని అర్థం చేసుకున్నారు. తండ్రి ఏ విధమైన మాట అయితే ప్రయోగించాడో తన మనసులో అలాంటి భావాలని పెట్టి బైబిల్ని చదివారండి. అందుకే ఆయనకి అర్థమైంది. మనకి అర్థం అవ్వట్లేదంటే మనం ఎందులో ఉన్నాం? దెయ్యం ఏం చేసింది మనల్ని? మనల్ని బంధించేసింది అండి. మనల్ని మనకి గుడ్డితనం కొలే చేసింది, వాక్యానికి కాదు. వాక్యాన్ని బంధించలేదు అది, వాక్యాన్ని బంధించలేని అది మనల్ని బంధించేసింది అండి. చూసారా వాక్యం యొక్క విలువ ఏమైపోయిందో? మనలాంటి వాళ్ళ వలన, వాక్యం సరంగా అర్థం చేసుకోలేకపోవడం వలన. ఈ మధ్యకాలంలో రంజిత్ తోఫిర్ గురించి మీకు అందరికీ తెలిసిందే, ఆయన చదువుతున్న మాటలు బైబులే చదువుతున్నారు కానీ ఆయనకి అర్థం అవ్వలేదు. గుడ్డితనం, దేవుని మనసును పక్కకు పెట్టేసి వాడి మనసు పెట్టాడు. వాడు అనుకునే విధంగా బైబిల్ని బోధించడం ప్రారంభించాడండి. చూడండి, సర్పసంతానం అంటే అవ్వను పావు కలిసి సంసారం చేస్తే వాళ్ళలోంచి వచ్చిన పిల్లలే సర్పసంతానం అని చెప్తున్నాడు. చూడండి, అటు సైన్స్ పరంగా నీటి బైబిల్ ప్రకారం కానీ ఎంత విరోధంగా ఉందో. అలాంటి మాటలు వింటే మనకి ఏమొస్తుంది? నవ్వు వస్తుందండి. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. అపవాది ఎప్పుడు టార్గెట్ ఎప్పుడు? చిన్నదిగా పెట్టుకోదు, పెద్ద పెద్ద హేమహేములనే పెట్టుకుంటుందండి. ఒక దెబ్బకి ఎన్ని పెట్టాలంట? ఒక అప్పుడప్పుడు అంటుంటారు కదండి, ఒక దెబ్బకి రెండు పెట్టలు. కానీ ఆడి దెబ్బ వేసాడు అనుకోండి, రెండు కాదు వంద వేలు లక్షలు. రంజిత్ తోఫిర్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వేల కొలది. వాళ్ళందరూ ఏమైపోయారు? ఒక దెబ్బకి 1000 పెట్టలు. అక్కడ దెయ్యం దెబ్బ చూసారా? ఒక దెబ్బకి 1000. ఇంకా దినకరం లాంటి వాడైతే వాడు వెనకాల ఫాలోవర్స్ లక్షల కొలది ఉంటారు. ఒక దెబ్బకి 100000 పెట్టలు, రెండు కాదండి. అపవాది వేస్తున్న దెబ్బ చూడండి, నాయకులను పట్టుకుంటుంది, సంఘ కాపర్లను పట్టుకుంటుంది. వీడిని కానీ పట్టుకుంటే ఒకే దెబ్బకి 100000 మంది వస్తారు. ఇగో ఈయన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, కోటి కోటికి పైగా ఉన్నారు. ఆయన పట్టుకున్నారు అనుకోండి, కోటి మంది ఒకే దెబ్బకి సభ. ఎందుకు? అయ్యగారు ఏం చెప్తే అది వింటాం తప్ప బైబిల్లో ఏం రాయబడిందో మనం చదవం. ఎందుకంటే గుడ్డితనం, అంధకారంలో ఉన్నాం మనం. అందుకే వాక్యం పాస్టర్ గారు ఏది చెప్తే అదే. అందుకే నాయకుల్ని పెద్ద పెద్ద టార్గెట్లు అండి, బోధకులనే పట్టుకుంటుంది, సంఘ కాపర్లనే పట్టుకుంటుంది. మళ్ళీ చిన్నవాళ్ళని పెద్దగా ఏం చేయదు, ఈడే ఎంత మాత్రమైనా వదిలేస్తా తర్వాత చూసుకొచ్చలేని. ఒకప్పుడు మనకి వాక్యం ఇక్కడ సెమినార్లో ఉండి వాక్యాన్ని బోధించి ఒక పెద్ద హోదాలో ఉన్న చాలామంది కనిపించట్లేదంటే ఎత్తుకెళ్ళిపోయింది టార్గెట్. మెయిన్ స్పీకర్ని పట్టుకుంటే చిన్నవాళ్ళందరూ పోయినట్టే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చిరంజీవి గారు స్థాపించారు ప్రజారాజ్యం పార్టీ. ఇప్పుడుందా అది? ఇప్పుడుందండి ప్రజారాజ్యం పార్టీ? ఉందా? లేదు. ఏమైపోయింది? కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. దానికి ముఖ్య కారకమైన చిరంజీవి గారిని ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ కొనేసుకుందండి. చిరంజీవినే కొనేస్తే ఇంక మిగిలిన వెనకథలు అందరూ ఏం చేస్తారు? పార్టీ సభ్యులు కార్యకర్తలు వాళ్ళు చిరంజీవి వెనకథలే పోయారు, అందరూ కాంగ్రెస్లోనే కలిసిపోయారు. చూడండి, మూలస్తంభం ముఖ్యమైన వ్యక్తిని పట్టుకుంటే ఏకంగా పార్టీ మొత్తం తుడిచుకుపోయిందండి. అసలు పార్టీయే లేదు ఇప్పుడు. అలాగే అపవాది కూడా వాడి ఎత్తులన్నీ పెద్ద పెద్ద వారి మీదే. ఎంతోమంది పెద్దోళ్ళు లేరు ఇప్పుడు, వాడిలో కలిసిపోయారు. వాక్యాన్ని బోధిస్తున్న వారిని పాస్టర్లని పట్టుకొని తప్పుడు బోధనలో ముంచేసిందండి క్రైస్తవ్యాన్ని. దేవుని వాక్యం సమాజానికి పూర్తిగా అందనివ్వకుండా గుడ్డితనం కలుగజేసింది, అందరినీ బంధించేసింది. ఎక్కడైనా జయశాలి గారి మీటింగులు ఉన్నాయనుకోండి, వెంటనే పాస్టర్ల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. దేనికోసమే చెప్పండి? అందరం కలిసి మనం మీటింగ్కి వెళ్దామని కాదు, ఎవరు మనం మీటింగ్కి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన తప్పుడు బోధలు చేస్తాడు, మనం వెళ్తే మనం కూడా వాళ్ళలో కలిసిపోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎవరు వెళ్ళకండి. మనకు ఒక స్పెషల్ మీటింగ్ ఒకటి ఉంది, స్పెషల్ ప్రేయర్ ఉంది, సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఇక్కడ కూర్చొని నాలుగు గోడల మధ్యన పాటలు పాడి ప్రార్థనలు చేసుకుందాం అంటారు తప్ప మీటింగ్కి ఎవరు పంపించరండి.
దానికి కారణం పాస్టర్ని పట్టేసింది, సంఘ కాపర్ని పట్టేసింది బయటికి వెళ్ళనివ్వకుండా. ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు మీటింగ్కి, పాస్టర్ గారు ఏం చెప్తే అంతే. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద్ అంట. చూడండి పాస్టర్ గారు ఏం చెప్తే అంటే, ముందే రెడ్డితే అనగేరు కూడా అలాగే వస్తుందంట. చూసారా వాక్యాన్ని బంధించలేని అపవాది ఎన్ని ఎత్తులు వేసిందో. వాక్యం ఎవరికి అర్థమవ్వకుండా చేస్తుందండి. కానీ దేవుడు ఎంతో కష్టపడ్డాడండి, ఎన్నో ప్రణాళికలు వేశాడు ఈ వాక్యం మనకు అందించాలని. వాక్యం అయితే అందింది, కానీ మనం మాత్రం ఆయనకి అందకుండా పోయాం, గురుడితనంలో ఉండిపోయాం, అయోమయ స్థితిలో ఉన్నాం, ఉండిపోయాం. చదువుతున్నది ఏంటో అర్థం కాకుండా చేసేసిందండి. చూసారా వాక్యం, వాక్యం బంధించబడిందా, మనం బంధించబడ్డామా? మనం బంధించబడ్డామండి, అందుకే వాక్యం అర్థం అవ్వట్లేదు. రకరకాల డినామినేషన్లు అయిపోయి, రకరకాల ఆలోచనలు. వాక్యాన్ని బంధించాలంటే ఎవరి వలన కాదండి. ఇంకా మరొక మాట ఉంది చూడండి వాక్యం గురించి, యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగ్గొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. వాక్యం యొక్క శక్తి చెప్తున్నాడు చూడండి. ఎవరి మాటలు, దేవుని మాటలు మన నోట ఉంటే ఎంత శక్తిగా కలిగిన వారంగా ఉంటామంట. పెళ్ళగించి వచ్చంట, విరగ్గొట్టే వచ్చంట, ఇంకా నశింపజేయొచ్చంట, పడద్రోసే వచ్చంట. చూడండి ఎన్ని 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 క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాక్యానికి. ఎంత శక్తి కలిగిన వాక్యాన్ని, శక్తి కలిగిన వాక్యం మనలోనే ఉంటే మనకంత శక్తి వస్తుందంట. ఇంకా వాక్యానికి ఎంత పవర్ ఉందో చూడండి. ఇది డైరెక్ట్ వాక్యం గురించి చెప్పలేదు, ఆయన నోటిలో మాటలు పెట్టగానే ఆయనకి అంత పవర్ వచ్చింది. ఎదిరించడానికి వీలు కాదనడానికి అంత శక్తి గల వాక్యం. వాక్యం మనలో ఉంటే మనకే అంత పవర్ ఉంటే మరి ఇండివిజువల్గా వాక్యానికి ఎంత పవర్ ఉంటుంది చెప్పండి. దాన్ని ఎవరు బంధించే అవకాశమే లేదండి. వాక్యం బంధింపబడదు, అది విస్తరిస్తూనే ఉంటుంది. కానీ మనం బంధించబడిపోయాం. మనం వాక్యాన్ని చదువుతున్న వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ఊబిలో కూరుకుపోయాం, మనం గురుడితనం కలిగిన వారంగా ఉన్నాం. దాని నుంచి మనం తొలగిపోవాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలండి. అందుకే ఈ లేఖనాల పరిశోధనలు ఏర్పాటు చేశారు. ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, పరిశోధించాలి. అప్పుడే మనకున్న అంధత్వం, మనోనేతరాలకున్న గురుడితనం తొలగిపోయి చదువుతున్న ప్రతిదానిని అర్థం చేసుకోగలిగిన వారంగా తయారవుతాం. ఈ వాక్యం ప్రపంచం అంతటా వ్యాప్తి చెందాలండి. ఈనాడు జయశాలి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారంటే, జయశాలి .tv 24 గంటల వాక్యం. ఏదో ఒక పట్టణానికో ఒక పల్లెకో సంబంధించింది కాదండి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన కూర్చొని నువ్వు నెట్ ఓపెన్ చేసినా వాక్యం అందుబాటులో ఉంటుంది. ఎన్నో సభలు, ఎన్నో పత్రికలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో సీడీలు, ఎన్నో ప్రసంగాలు అన్నీ ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చంట. చూడండి మనుషులకు ఉన్న అంధత్వం తొలగించడానికి ఆయన ఎంత త్యాగం చేశారు. ఎవరైనా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు, సీడీలు అమ్ముకోవాలనుకుంటారు, కానీ ఆయన మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, ఆయన నెట్లో మీకు ఫ్రీగా ఉన్నాయి. నెట్ ఓపెన్ చేసిన ఎన్నో ప్రసంగాలు వస్తాయి, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకున్న అంధత్వాన్ని తొలగించుకోండి. వాక్యం అనేది విస్తరించాలి, వాక్యం బంధించబడకూడదండి. అందుకే వాక్యాన్ని ఎంత బంధించాలని ప్రయత్నిస్తే అంత విస్తారంగా అభివృద్ధి చెందుతుందండి. దానికి నిదర్శనం మొదటి శతాబ్దంలోని క్రైస్తవ్యమే. ఎంత ఎన్ని హింసలు పెట్టారండి, రంపాలతో కోసారంట, కొరడాలతో కొట్టారంట, ఎన్నో ఇబ్బందులు, ఆకలి దప్పులతో ఉన్నారు, స్వరంగాల్లో బ్రతికారు, అయినా వాక్యం అనేది ఎక్కడా ఆగిపోలేదండి, అది విస్తరిస్తూనే ఉంది. ఒకవేళ వాక్యమే బంధించబడిపోయింది అనుకోండి, దేవునికి ఒక సంకల్పం ఉంది, సహదాసులు లెక్క పూర్తి అవ్వాలి. ఆ లెక్క పూర్తి అవ్వాలంటే వాక్యం ప్రకటింపబడాలా వద్దా? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా
వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది. సహదాసులు లెక్క పూర్తి అవ్వాలి వాక్య ద్వారా కదండి. వాక్యం విని వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కనుగును. అంటే సహదాసులు లెక్క పూర్తి అవ్వాలంటే వాక్యం ప్రకటింపబడాలా వద్దా? ప్రకటింపబడాలండి, అది బంధించబడదు. అంత శక్తి కలిగిన వాక్యం అండి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూడండి. అపొస్తలైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12 నుంచి 14. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలముగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, ప్రయతోర్యమును సేనలోని వారికి అందరికి తక్కిన వారికి అందరికి స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. చాలమ్మ చూడండి, పౌలు గారు బంధించబడటం దేని గురించి అంట? వాక్యం మరి ఎక్కువగా ప్రబలమగుటకే బంధించాలని ప్రయత్నించిన కొలిది వాక్యం విస్తరిస్తూనే ఉంది, ప్రబలిపోతూనే ఉంది. ఆయన చెరసాల్లో ఉంటే తక్కిన విశ్వాసులందరూ ఇంకా బహుధైర్యం తెచ్చుకున్నారంట. వాక్యాన్ని ప్రకటించడంలో ధైర్యాన్ని సంపాదించుకున్నారు. మనకు మనకు అలాంటి మనసు ఉందా? ఇప్పుడు జయశైలి గారిని ఎవరైనా చెరసాలు వేస్తారనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఇటు నుంచి ఇట్టే పొరుగో పెట్టి బేడలు ఎక్కడున్నా సరే మర్చిపోయి ఆయన తోటి మనల్ని కూడా చెరసాలు వేసేస్తారేమో బాబు, మనం పారిపోతాం. మన విశ్వాసం ఇది, మనకున్న ధైర్యం ఇది. కానీ మొదటి శతాబ్దంలో పౌలు గారు బంధింపబడిన కొలిది వాక్యం మరి విశేషంగా విస్తరించబడుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది. ఆయన వెంబడిస్తున్న వారు వాక్యాన్ని మరి బలంగా ప్రకటించారండి. ఇది వాక్యం యొక్క కెపాసిటీ. అలాంటి వాక్యం కలిగిన మనం మనం ఎలా బ్రతకాలి? మనం ఎలా బ్రతకాలండి? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ముందుగా మనకున్న గుడ్డితనాన్ని తొలగించుకోవాలి, లేఖనాలను పరిశోధించాలి, మహాజ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే మనం ప్రకటించగలం. లేదంటే మిగిలిన క్రైస్తవులాగా మనం 4 గోడల మీద కూర్చొని భజన చేసుకోవడమే, పాటలు పాడి ప్రార్థనలు చేయడం తప్ప ఇంక దేనికి పనికిరామండి. అందుకే మనకి లేఖనాల పరిశోధన. వాక్యాన్ని నేర్చుకోవాలి బాగా. మనం బంధించబడకూడదు. మనం బంధించబడిపోయామనుకోండి, సమాజానికి ఎవరు ప్రకటించగలరు ఈ వాక్యాన్ని? వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉన్న అర్థం కావట్లేదు. వాటిని విశదీకరించి విపులీకరించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగిన వారంగా తయారవ్వాలంటే ముందు మనం నేర్చుకోవాలి, మనం పరిశోధించాలి, మనం చెప్పబడుతున్న మాటల్లో వాస్తవాలను గ్రహించాలి. అప్పుడే మనం చెప్పగలమండి. చెప్పండి, ఇప్పుడు వాక్యం బంధించబడుతుందా? బంధించబడదండి. మనం వాటి టార్గెట్ మన మీదే. వాక్యాన్ని వదిలేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసాక మన నా వల్ల కాదనుకుని విడిచిపెట్టేసి మనల్ని పట్టుకుందండి. అందులోనే అది ఎవరు ఎవరి మీద ఎక్కువ టార్గెట్ ఉంటుంది, ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశపడుతుంటారో వాళ్ళనే ముందు పట్టుకుంటుందండి. వాళ్ళని పడగొట్టేసామనుకోండి మిగిలిన కూడా పడిపోతారు ఆటోమేటిక్గా. బిల్డింగ్కి ఉన్న పునాదిని పడగొట్టేస్తే బిల్డింగ్ ఉంటుంది ఏంటి, కూలిపోద్ది వెంటనే. అందుకే దాని టార్గెట్ ఎప్పుడు ముఖ్యుల మీదే, నాయకుల మీదే, పాస్టర్ల మీదే. అలాంటి వాళ్ళని పడగొట్టేసింది కాబట్టి ఈనాడు క్రైస్తవ్యం అణగారిపోయిందండి. క్రైస్తవుడంటే సమాజంలో మర్యాద లేదు, చీప్గా చూస్తారు. ఎందుకు? క్రైస్తవ్యం అంత నీచంగా తయారైంది. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికైనా వాక్యం చెప్తే వినండి అన్నారనుకోండి, ఏంటి నువ్వు ఇలా చెప్తున్నాడల్లా, ఆయన అలా చెప్తున్నాడు, ఏంటి ఏది రైట్, ముందు మీరు తేల్చుకొని మీరు మాట్లాడుకొని తర్వాత మా దగ్గరికి రండి అంటున్నారు. అంతేనా? ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తున్నాడు, అందరి చేతుల్లో ఉన్నది ఒకటే బైబిల్. అలాంటప్పుడు మనం సమాజంలోకి వెళ్ళి వాక్యం ఎంత చెప్పినా బుర్రకెక్కదండి. ఏడు రకానికి ఒకలా చెప్తున్నారు ఏంటి, ముందు మీలో 3000 శాఖలు ఉన్నాయి, అందరు కలిసి ఒకటి అవ్వండి, అందరూ కలిసి ఒకటి నిర్ణయించుకోండి, అదే మాకు చెప్పండి అంటున్నారు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి?
పాస్టర్లకు ఉన్న మనోనేతరాలకి వెలుగునివ్వాలండి. వారి గ్రుడ్డితనాన్ని తీసివేయాలి. అప్పుడే పాస్టర్లు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న సంఘస్థులకి వాక్యాన్ని బోధిస్తారు సరైన మార్గంలో. ఓకే, ప్రార్థన చేసుకుందాం.